రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఏ పదవి వరిస్తుందో, ఎప్పుడు ఎవరు మాయమవుతారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఊహించని రీతిలో పొలిటికల్ ఆరంగేట్రం చేసి ఎటువంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ నాయకులు ఎన్నికల్లో గెలిచి కీలక పదవులు అనుభవించారు. అయితే కాలం కలిసి రాకో స్వయంకృత అపరాధంతోనో తమ ఉనికిని తామే ప్రమాదంలో పడేసుకుంటున్నారు. వారు ఎందరో కనిపిస్తూ ఉంటారు. ఆ క్రమంలో అయితే ఆమె రాజకీయ భవిష్యత్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇందుకే ఆమె ఎవరో ఇవాళ పాలిటిక్స్ లో చూద్దాం. కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుక విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా జిల్లాకు సుపరిచితురాలు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ బుట్ట రేణుకకు కర్నూలు ఎంపీ సీటు కేటాయించారు. ఎంపీగా గెలిచిన ఆమె అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇమడలేక 2019 సాధారణ ఎన్నికల ముందు తిరిగి సొంతగూడు వైసీపీలో చేరిపోయారు. వైసీపీ పార్టీలోనే కొనసాగి ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుండేదని, టీడీపీలో చేరి తప్పు చేశానేమో అన్న భావనలోనే ఆమె ఉన్నారంట. జిల్లాలో హేమాహేమి నాయకులు ఉన్నప్పటికీ ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా తనకు ఎంపీ సీటు కేటాయించి భారీ మెజారిటీతో గెలిపించుకున్న జగన్ని కాదని, తప్పు చేశానని ఆమె అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తుంటారంట. 2019 సాధారణ ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బుట్ట రేణుకకు అప్పుడు రాజకీయంగా ఎటువంటి హామీ ఇవ్వలేదని సమాచారం. సాధారణ కార్యకర్తగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేసి జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని అప్పట్లో ఆమె జగన్ సమక్షంలో ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీలో సామాన్య కార్యకర్తగానే కొనసాగుతున్నారు. మళ్లీ 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా అధిష్టానం నుంచి తనకు ఎలాంటి హామీ రాకపోతుండటంతో తర్జన భర్జన పడుతున్నారట. 2024 ఎన్నికల్లో తన పుట్టినిల్లు పత్తికొండ నుంచి పోటీ చేయాలని బుట్ట రేణుక ఆలోచిస్తున్నారని, అది కుదరకపోతే తన సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోటీకి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్నీ కలిసి వచ్చి కర్నూలు ఎంపీ సీటు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా సిద్ధంగా ఉండాలని తన అనుచరులకు పిలుపునిచ్చారట. రెండు ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో బుట్ట రేణుక కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బుట్ట రేణుక పార్టీలో చురుకుగా పాల్గొనడం లేదు. అయితే బుట్ట రేణుకకు పత్తికుండ సీటు రావడానికి అవకాశం లేదని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఈసారి ఎన్నికల్లో తన వారసుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు కోసం ముఖ్యమంత్రి దగ్గర లాబీయింగ్ చేస్తున్నారట. ఒకవేళ ముఖ్యమంత్రి తన కుమారుడికి సీటు ఇవ్వకుంటే తానే ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. కాబట్టి చెన్నకేశవరెడ్డి కాదని బుట్ట రేణుకకు ఎమ్మిగనూరు సీటు కూడా రాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కర్నూలు ఎంపీ సీటు విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటులో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అక్కడ రెండు పర్యాయాలు టీడీపీ నుంచి బీసీ నాయకుడు బీటీ నాయుడు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ నాయుడిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోందట. మరోవైపు ఈసారి గుమ్మనూరు జయరాం కర్నూలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే బుట్ట రేణుక అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా, అధిష్టానం ఆమెకు ఈసారి ఎక్కడైనా సీటు ఇస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బుట్ట రేణుకకు వైసీపీ సీటు ఇవ్వకుంటే ఆమె ప్రయాణం ఎటువైపో అన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా జిల్లాలో జరిగే వైసీపీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధిష్టానంపై బుట్ట రేణుక అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
ముఖ్యంగా సీఎం జగన్ పత్తికొండలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆమె హాజరు కాకపోవడంతో కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. మొత్తానికి తమ నేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఏ పార్టీలో కొనసాగుతారో అని అయోమయం అనుచర వర్గంలో కనిపిస్తోంది. మరి చూడాలి ఆమె ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయో.